పెయింటింగ్స్ గురించి మీకు చెప్తాను, సింపుల్ టిప్స్ అవి చెప్తాను. పెయింట్ చేసుకోవటానికి కావాల్సినదండి, ఫస్ట్ మన ఫ్రేమ్ కావాలి. మనం స్టార్ట్ చేసేటప్పుడు సింపుల్ చిన్న ఫ్రేమ్స్ అన్నా ఇప్పుడు మీకు వీళ్ళకి తగ్గట్టు చేసుకోవచ్చు. ఫ్రేమ్ కావాలి, ఫ్యాబ్రిక్ పెయింట్స్ కావాలండి, బ్రషెస్ అండి, ప్యాలెట్స్ కావాలి. సో మీరు ఫ్యాబ్రిక్ కలర్స్కి మీరు మీడియం మిక్స్ చేసుకోవచ్చు. కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఏంటంటే నీళ్ళు పీల్స్తుంది, సో మీరు వాటర్ చేసుకొని చేసుకోవచ్చు. కొన్ని మెటీరియల్స్ తగ్గట్టు మీరు మీడియమే మిక్స్ చేసుకొని చేసుకోవాలి. అది మీకు చేస్తూ ఉంటే మీకు తెలిసిపోతుందండి మెటీరియల్స్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు మీకు సింపుల్ డిజైన్స్ ఎలా వేయాలి చూపెడతాను. వర్లీ డిజైన్ వేస్తానండి, మీకు వీలైతే చిన్న ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు ఫస్ట్ స్టార్టింగ్లో. బ్రషెస్ మ్యాక్సిమం మీకు 9 and 10 నెంబర్ బ్రషెస్ బాగా యూజ్ అవుతుందండి. నేను పింక్ కలర్ తీసుకున్నాను, సో సింపుల్ వర్లీ అట అనమాట. మీరు దీంట్లో ఆపోజిట్ కలర్స్ కూడా వేసి హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్ అంతా ఆల్మోస్ట్ మీరు చాలా చూడొచ్చు వర్లీ అట్ ఆల్ ఓవర్ వాల్స్ అంతా ఉంటున్నాయి. సో సింపుల్ టెక్నిక్ అండి ఇది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. శారీస్ అన్నా కానీ డ్రెస్ అన్నా కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కావాలంటే మీరు డార్క్ కలర్ మీ శారీ బార్డర్స్ దాన్ని బట్టి అవుట్లైన్ వేసి హైలైట్ చేసుకోవచ్చు. గోల్డ్ అవుట్లైన్ ఏదో కొంచెం మారినాక మీరు అవుట్లైన్ వేసి హైలైట్ చేసుకోవచ్చు అండి. వర్లీ లీవ్స్ కొంచెం వెరైటీగా ఉంటాయండి, సింపుల్గా ఉంటాయి కానీ వెరైటీగా ఉంటాయి. ఇది బేసిక్ వర్లీ అండి, సింపుల్గా ఈ స్ట్రోక్స్ మీకు ఈ వర్లీ ఈ బొమ్మ ఒక్కటే మెయిన్ అనమాట వర్లీలో. ఇది ఒక్కటి నేర్చుకుంటే మీరు సింపుల్గా వేసేసుకోవచ్చు. బేసిక్ వర్లీస్తో చేస్తున్న శారీ అండి, సింపుల్ కలర్ కాంబినేషన్. మీకు నేను ఆపోజిట్ బార్డర్ పింక్ అండ్ ఆరెంజ్ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. సో సింపుల్ వర్లీ, ఇది బ్లాక్తో అవుట్లైన్ వేసాను. సో గ్రీన్ కొంచెం తీసుకున్నాను, సో దాన్ని హైలైట్ చేయడానికి కోసం. సో ఇది పళ్ళు, ఇది బార్డర్స్ అండి, బార్డర్స్ ఇలా చేసుకోండి. సో బుట్టీస్ అంటే మీ ఇష్టం, మీ చిన్న చిన్న వర్లీస్ వేసుకోవచ్చు, లేదంటే మీరు ఇట్లా ఫ్లవర్స్ దాంట్లో ఉన్న డిజైన్నే మీరు కొంచెం చేసేసుకొని క్రియేటివ్గా వేసేసుకోవచ్చు అండి. ఇది నేను సేమ్ కలర్ ఆరెంజ్తోనే హైలైట్ చేశాను, ఇది సేమ్ దాని పింక్తో ఆరెంజ్ హైలైట్ చేశాను. ఇది లైనర్ అంటారు, అవుట్లైనర్ అంటారు. సో మీరు కావాలంటే గోల్డ్తో కానీ ఏదైనాతో కానీ మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు అండి. ఇది అవుట్లైనర్తో మీరు హైలైట్ చేస్తే ఇంకా కొంచెం షైన్గా అందంగా బాగుంటుందండి. ఇది ఒక వర్లీ టైప్ అండి, ఇంకొక టైప్ చూపెడతా. దిస్ అసలు డాన్సింగ్ గర్ల్స్ అంటారు వర్లీ, బట్ వర్లీలో డాన్సింగ్ గర్ల్స్ టైప్ అండి. సో దీంట్లో కూడా సేమ్ కలర్ కాంబినేషన్ నేను శారీ బార్డర్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేశాను. సో దీనికి కూడా అవుట్లైనర్ వేసుకోలేదు నేను, కానీ వేస్తే ఇంకా బాగుంటుంది మీకు అవుట్లైనర్ వేస్తే. ఇది డబుల్ కలర్ శారీ అండి. సో ఇది పళ్ళు, సో పళ్ళుకు నేను శారీ కలర్ కాంబినేషనే తీసుకున్నాను ఆరెంజ్ షేడ్లోనే, ఆరెంజ్ అండ్ రెడ్ తీసుకొని. ఇది కూడా వెర్లీ టైపే, సో కొంచెం వైట్తో హైలైట్ చేశాను. మీరు కావాలంటే గోల్డ్తో కూడా హైలైట్ చేసుకోవచ్చు. ఇది ఒక వెర్లీ టైప్ అండి, ఇది ఆల్ ఓవర్ శారీ ఏమో క్రీమ్ కలరు, సో దానికి ఇలా హైలైట్ చేశాను. ఇప్పుడు ఇవి అవుట్లైనర్స్ అంటారండి, ఇట్లా అవుట్లైన్ కలర్స్ అన్ని కలర్స్లో దొరుకుతాయి. సో మీకు నచ్చిన కలర్లో అవుట్లైన్ చేసుకోవచ్చు. ఇలా మీరు అవుట్లైన్ ఏ కలర్ మీకు శారీ కలర్ కాంబినేషన్లో మీరు వేసుకుంటే బాగుంటుందండి. ఇది గోల్డ్ అవుట్లైన్ అండి. సో ఇలా మీరు ఏదైనా చేసుకోవచ్చు, ఇలా సింపుల్గా వేసుకుంటే మీకు చాలా బాగుంటుంది హైలైట్ చేస్తే. ఈవెన్ ఇలా వర్లీ అట్స్ మీరు శారీస్ మీద, శారీ బార్డర్స్, పళ్ళు, టీషర్ట్స్ మీద, షర్ట్స్ మీద, దుపటాస్ మీద, సో దేని మీదన్నా వేసుకోవచ్చండి. ట్రెండీ ఆర్ట్ ఎప్పుడూ బాగుంటుంది ఇది వర్లీ ఆర్ట్.